అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఏపీ మోడల్ స్కూల్ బాలగంగాధర్ తిలక్ హైస్కూల్లో నిర్వహించిన అమ్మఒడి రెండో విడత చెల్లింపుల కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ కాపు రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలలో భాగంగా విద్యార్థులకు అమ్మఒడి చెల్లింపుల ద్వారా విద్యాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. విద్యార్థితోనే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి సాధ్యమని సూచించారు. పేద విద్యార్థులకు అమలు చేస్తున్న అమ్మఒడి పథకాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నాయకులు నీచమైన చర్యలకు పాల్పడుతున్నారంటూ ప్రతిపక్షంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగమణి, ఎంపీడీఓ కొండయ్య, మున్సిపల్ కమిషనర్ బడే జబ్బర్మియా, మాజీ మున్సిపల్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, గుమ్మఘట్ట మండల కన్వీనర్ లక్ష్మీకాంతరెడ్డి, వైజాగ్ రవి ముస్తాక్, మండల కన్వీనర్ మల్లికార్జున, వైసీపీ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఒక విషయం అర్థమవుతా ఉంది, కేవలం ఓట్ల కోసం చేసే రాజకీయాలు కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం మన అందరి ఆస్తులైనటువంటి జాతి సంపద అయినటువంటి మన పిల్లల్ని రాబోయే రోజులలో ఈ రాష్ట్రాన్ని దేశాన్ని దిశానిర్దేశం చేయగలిగే పరిస్థితికి వాళ్ళని తర్ఫీదు చేయడానికి, వాళ్ళని అభివృద్ధి చేయడానికి వాళ్ళకి చదువు మాత్రమే ఆ పని చేయగలుగుతుంది. కాబట్టి వాళ్ళని చదివించడానికి ఈరోజు నాడు నేడు కింద స్కూళ్ళన్నీ కూడా రిపేర్లు చేయించి, లైట్లు ఫ్యాన్లు వేయించి, టాయిలెట్ అన్నీ కూడా కట్టించి, అదేవిధంగా అమ్మఒడి విద్యాదీవెన, వసతి దీవెన, జగనన్న విద్యా కానుక లాంటి అనేక పథకాలు కూడా ప్రవేశపెట్టి వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు కూడా కలుగజేసి వాళ్ళు బాగా చదువుకొని రాష్ట్రంలో, రాష్ట్రాభివృద్ధిలో, దేశంలో, దేశాభివృద్ధిలో పాల్గొనేలాగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా కూడా ముందు చూపుతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. కానీ కొంతమంది దొంగలు, ప్రతిపక్షాలు అడ్డుపడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఇచ్చిన మాట ప్రకారంగా మాట తప్పుకోకుండా కూడా ఈరోజు అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే కదా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నిబద్ధత రాష్ట్ర ప్రజలందరికీ కూడా కనబడుతుంది. అదేవిధంగా ప్రతిపక్షాల కుట్రలు కూడా ఇక్కడ ప్రజలందరికీ కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఇలాంటి ముఖ్యమంత్రిని 25-30 సంవత్సరాలు కూడా పరిపాలన చేసే విధంగా అవకాశం కల్పించాలి. ఈ కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నటువంటి దొంగలందరికీ కూడా ఇప్పుడు చెప్పింది కాక మరింత బుద్ధి చెప్పి వాళ్ళని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే రోజు కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నారు.